Hi Ra. How Fine. You? My idri combination ela undi? Chanda. Entra, adutunte samadhanam ledhu? Em adiga? మా ఇద్దరిని చూస్తే ఎలా ఉంది? హే అరవకు, బ్రహ్మాండంగా ఉంది. ఏంట్రా మాటలు తేడాగా ఉన్నాయి? ఒకటి సూపర్ అని చెప్పు, లేదా బాగుందని చెప్పు. అది ఇష్టం లేకుండా చెప్పిన మాట. అరుణ్, మీ ఇద్దరిని పిలిచింది ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి. హరిత ఇంట్లో మీ ఇద్దరు పెళ్లి గురించి మాట్లాడేశాను. ఒక మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను. రియల్లీ? అంత సస్పెన్స్ గా ఉంది. అబ్బా, నా పని కాస్త తగ్గించారు. థాంక్యూ. థాంక్స్ ఎందుకు? నేనేమన్నా థర్డ్ పర్సన్నా? నా పెళ్ళి ఓకే, మరి నీ పెళ్ళి ఏమైంది? మనిద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుందామనే కదా మన ఒప్పందం. సమాధానం చెప్పరా? ముందు మీ పెళ్లి కానివ్వండి. నేను చూసిన అమ్మాయి ఏదో పని మీద ఊరికెళ్ళింది, ఆమె రాగానే మాట్లాడదాం. అక్కడేమిటి ఆ చూపులు? ఆయన సమాధానం చెప్పచ్చుగా. నేనెక్కడ చూశాను? ఒట్టి సందేహ ప్రాణి. ఎవరు సందేహ ప్రాణి? నీ వల్ల పెద్ద తలకెనిపి. తప్పుగా అనుకోకే, ఎప్పుడు చూసినా అరుణ్ అనుమానిస్తూనే ఉన్నావు. ఇది మహాపాపమే. నాకు సంబంధించినంత వరకు అరుణ్ ఏ అమ్మాయితోనూ మాట్లాడకూడదు, చూడకూడదు. నిన్ను మార్చలేమే. గుడ్ నైట్. గుడ్ నైట్. పోవే. థాంక్స్ రా. ఏయ్, థాంక్స్ రా. ఎందుకు? నా కళ్యాణం రోజు ఫిక్స్ చేసావు కదా, అందుకురా. పెళ్ళంటే బోల్డ్ అని పనులుంటాయి. సరిగ్గా ఇంకా ఒక్క నెల మాత్రమే ఉంది. నేను వస్తానురా. సారీరా. అరుణ్, నన్ను ఇక్కడికి రమ్మని చెప్పి ఏం మాట్లాడవే? నిన్న సాయంకాలం 4 గంటలకి ఎక్కడున్నావు? లైబ్రరీలో ఉన్నాను. ఎందుకు అక్కడికి వెళ్ళావు? ఏమిటో సిల్లీ క్వశ్చన్. బుక్స్ కోసం వెళ్ళాను. తరుణ్ అనే అబ్బాయితో నువ్వు మాట్లాడుతున్నావు. ఏయ్, అటువంటిదేమీ లేదు. నువ్వేదో ఊహించుకుని మాట్లాడుతున్నావు. నేను మాట్లాడితే కల్పితం, నువ్వు మాట్లాడితే నిజమా? మోహన్ చూడు, తరుణ్ నీకు ఒక బుక్ ఇచ్చాడు, ఆ బుక్ లో లవ్ లెటర్ ఉందని నేను చెప్తున్నా. కళ్ళతో చూసినట్టుగా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడుకో. నీ నోట్లోంచి వచ్చింది చూసావా? నేను ఒక అమ్మాయి చేపట్టుకుంటే తప్పు, నువ్వు ఒక అబ్బాయితో మాట్లాడచ్చా? ఎక్కడుంది న్యాయం? దిస్ ఇస్ టూ మచ్. ఏంటే 2 మ్యాచ్ 3 మ్యాచ్? అంతా ఒకటే మ్యాచ్. ఏమే నాకు తెలియక ఒకటి అడుగుతాను, మీ నాన్న నీకు గుడ్డలు 1 మీటర్ కన్నా ఎక్కువ తీడా? ఎప్పుడు చూసినా జానడు బానడు గుడ్లు వేసుకుని వస్తావు. ఎందుకు అందరినీ లొంగ తీసుకోవాలనా? నేను లొంగనే? ఈ రోజు ఏదో డ్రెస్ కొంచెం పొడుగ్గా ఉంది. నువ్వు అనుమానిస్తే కరెక్ట్, అదే మేము అనుమానిస్తే తప్ప. ఏయ్, ఏదో తమాషా కన్నా అన్నారు కదా, దానికి ఇంతలా ఏడుస్తున్నావే? అరేనా, నా మీద కోపమా? నాకు ఇష్టం లేని ఒకడు నీతో చాలా క్లోజ్ గా మాట్లాడుతున్నాడు, నువ్వు క్లోజ్ గా వింటున్నావు. సారీ. అందరి ముందు నన్ను తిట్టావే, వాళ్ళు ఏమనుకుంటారో కొంచెమని ఆలోచించావా? అక్కడున్న ఎవరికి నువ్వెవరో తెలిసే ఛాన్స్ లేదు. సరే, అది వదిలే. అరుణ్, గణేష్లు విడిపోయారంటే మరిద్దరం గుడికెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేద్దామా? ఎప్పుడు మంచి జరగాలనే కోరుకోవాలి, అప్పుడే ఆ దేవుడు కరుణిస్తాడు తెలుసా. నాకు ఇదే మంచి విషయం. నలుగురు ముందు నన్ను తిట్టాడే, నీకు గుర్తుందా? నన్నెవరైనా రెచ్చగొట్టారనుకో, వాడెవడైనా సరే నేను వదిలిపెట్టను. అనుమానం పెనుపోతమంటారే, ఎప్పుడు చూసినా అనుమానం అనుమానం అనుమానం. నీ డిక్షనరీలో అనుమానం తప్ప వేరే ఏమి లేదా? హలో, నాకు సంబంధించినంత వరకు నా అరుణ్ ఎవరితోనూ క్లోజ్ గా ఉండకూడదు, నాతో మాత్రమే క్లోజ్ గా ఉండాలి. సరేమ్మా. రేపు అరుణ్ నన్ను రమ్మన్నాడు. ఓ అలాగా, దట్స్ గుడ్. ఓకే, బి ఏ గుడ్ గర్ల్. సీ యు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ ఆఫీస్ లో వేకెన్సీ ఉందని. హలో, మీరు ఎవరు? లోపలికి ఎలా వచ్చారు? మీ ఆఫీస్ లో వేకెన్సీ ఉందన్నారండి, అందుకని. ఏదైనా ఆఫీస్ కి వచ్చి మాట్లాడండి. ఏంటిది కొంచెం కూడా మేనస్ లేకుండా ఎవరిని చూస్తే? ఏంటి కన్నా ఇలా మాట్లాడుతున్నా? కంట్లో ఏదో ఉంది, దగ్గరకు రా, ఊతాను. హలో, ఎవరమ్మా నువ్వు? ఎంత రేటు మాట్లాడావు? 5 పద
బాయ్ బాయ్. హలో గణేష్ సార్, నువ్వు చెప్పినట్లే పని పూర్తి చేశా. పేమెంట్ అక్కడికి వచ్చి తీసుకోనా? ఓకే.